शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుంటున్నాం అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ప్లవరామ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది మనం తెలుసుకోబోతున్నాం ఈ వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశిలో ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే మీరు బాగా ఖర్చులు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజపూజ్యం ఏడు అవమానం మూడు అంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళకి రాశిలోనే రాహు ఉండడం వలన కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుందండి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు ఇబ్బందులు కలుగుతాయి అంటే మీరు చే చేయవలసిన పనులు సక్రమంగా చేయలేకపోవడం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా చేయలేకపోవడం బంధువుల యొక్క హెల్ప్ లేకపోవడం ఎటువంటి హెల్ప్ లేకపోవడం వలన మీ అంతా మీరు త్వరగా డెవలప్ అవ్వడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంటే కొంచెం కోపము చికాకులు మనస్పర్ధలు రావడం అలా ఉంటు రవి బదులు మిథున రాశిలోకి జూలై నెలలో రావడం వలన అంటే బుధాది యోగం బుధాదిత్య యోగం మీ లగ్నానికి జూలై నెలలో కలగడం వలన అదేవిధంగా ఈ కన్యా ఈ మిథున రాశి వాళ్ళకి దృష్టి కూడా మీ ద్వితీయ స్థానంలో ఉండడం వలన పంచమాధిపతి కూడా ఈ ఉండి ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీకు చాలా యోగం పట్టబోతుంది అంటే ఫైనాన్షియల్గా మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీకు రావాల్సిన సొమ్ము ఖచ్చితంగా మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బుధాదిత్య యోగంలో ఉన్న వాళ్ళకి ఆ నెల మొత్తం కూడా ధనానికి ఇబ్బంది పడరు తర్వాత ఎటువంటి విషయాల్లోనూ ఇబ్బంది పడకుండా మంచిగా ముందుగా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీకు ప్రతి పని సక్సెస్ఫుల్గా బాగా కలిసి వస్తుంది అలాగే మీకు సినిమా యాక్టర్స్కి అదే కంఠధ్వని వినాలనే తాపత్రయము చాలా ఎక్కువ ఉంటుంది సింగర్స్కి చాలా బాగుంటుంది మీ యొక్క గొంతు వినాలనే జనరంజకంగా జనాకర్షణ ఎక్కువ ఉంటుంది అంటే బంధువుల యొక్క కలయిక బంధువుల ఆదరణ బంధువులతో కలిసి గడపడం చాలా బాగుంటుంది ఎందుకంటే బుధాదిత్య యోగం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల గురు దృష్టి కూడా బ్రహ్మాండంగా ద్వితీయ స్థానంగా ఉండడం వలన బ్రహ్మాండంగా బాగుంటుంది అంటే చాలా డబ్బు రావడానికి మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ప్రయాణాలు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తృతీయ స్థానాన్ని శని చూస్తున్నాడు శని చూడడం వల్ల ఏంటంటే అంత ఆమోగ్యంగా కాదు శని దృష్టి అంత మంచిది కాదు తృతీయ స్థానానికి శని దృష్టి కర్కాళి రాశికి పడింది సో ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అదే వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అంతే తప్ప మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు అలాగే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూడా వాళ్ళ యొక్క అంటే బ్రదర్స్ సిస్టర్స్ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మీరు బాగా తెలుసుకుని జాగ్రత్తగా వాళ్ళతోనే ఉండాలి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకా ఫోర్త్ హౌస్ వృషభ రాశి వాళ్ళకి ఫోర్త్ హౌస్ సింహరాశి సింహరాశి వాళ్ళకి ఫోర్ సింహరాశికి వృషభ రాశి వాళ్ళకి సింహరాశి ఫోర్త్ హౌస్ అవడం వలన గురుదృష్టి అవడం వలన రవి బుధులు కూడా మే జూలై లెన్లో ఉండడం వలన జూలై ఆగస్టులో ఉండడం వలన విపరీతమైన రాజయోగం అంటే విద్యార్థులకి చక్కటి విద్య వస్తుంది అసలు వాళ్ళు కష్టపడి చదివితే మాత్రం బాగా ఉన్నతంగా రాణించి అద్భుతంగా రాణిస్తారు తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది తర్వాత మీరు బంగారం కొనుగోలు చేస్తారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వాహనాలు తర్వాత అన్ని రకాలైన వాహనాలు మీ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది భూములు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న భూములు కూడా కొనుగోలు చేస్తారు మీ స్థిర చరాస్తుల్ని పెంచుకోవడానికి చాలా గుడి దృష్టి ఉండడం దానికి కారణము అలాగే జూలై నెల జూలై ఆగస్టులో కూడా రవి బుద్ధులు మీ సింహరాశిలో రావడం చాలా అదృష్టం అద్భుతమైన యోగం సో మీరు ఆ అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుంది స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్స్ కూడా అద్భుతమైన రాణించే యోగం వాళ్ళకి కూడా మంచి బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి విహారయాత్రలు ఆనందంతో గడపడం మీకు చాలా యోగవంతమైన కాలం అలాగే మీ పంచమ స్థానంలోకి వృధశుక్రులు ఆగస్ట్ సెప్టెంబర్లో రాబో రాబోతున్నారు సో అలా దానివల్ల ఏంటంటే నీచభంగ రాజయోగం అయిపోయి మీ పిల్లలకి చాలా బాగుంటుంది మీ జన్మలో చేసుకునే పుణ్యఫలం ఖచ్చితంగా మీ వృషభ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది చాలా మంచి మంచి కాలం కాబట్టి మీ పిల్లల విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది పుత్ర సంతానం లేని వాళ్ళకి అంటే ఆడపిల్లలు కలగడానికి పుత్రికలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో పుత్ర సంతాన యోగం చాలా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఖచ్చితంగా రాణిస్తుంది ఈ సంవత్సరం మొత్తంలో మీకు జూ ఆగస్టు సెప్టెంబర్లో మీకు మంచి యోగవంతమైన కాలం అలాగే విందులు వినోద కాలక్షేపాలు కూడా చేస్తారు మంచి మంచి కార్యక్రమాలు శుభకార్యాలు కూడా చేస్తారు ఇంకా మీకు శత్రు బాధ అనేది తక్కువ ఎందుకంటే శత్రు బాధ అనేది గురుదృష్టి కూడా ఉండడం శత్రు శత్రుబాధ కానీ రుణ బాధలు అటువంటివి మీకు రుణ బాధ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే మీకు రోగం అంటే మీకు కొంచెం అనారోగ్యం చేయడానికి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే మీరు మిత్రు శత్రువులు కూడా మీకు మిత్రులయ్యి మీకు హెల్ప్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మీరు రుణాలు చేసినా వాటిని ఖచ్చితంగా త్వరలో తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ద్వితీయ స్థానాన్ని రవి బదులు రవి బదులు ఉండడం ద్వితీయ స్థానాన్ని గురుడు చూడడం వల్ల ధనానికి మీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బంది కలగదు మీ మీ స్టేటస్ని బట్టి మీ మీ స్థితిగతులను బట్టి మీకు రావాల్సిన సొమ్ము మాత్రమే మీకు వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అంతే తప్ప మనకి విపరీతంగా ఏమీ రాదు అలాగే సప్తమ స్థానంలో కేతు ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా అంత భార్యాభర్తల మధ్య విషయంలో చెప్తున్నాను ఏమనుకోకండి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే సంవత్సరం మొత్తం ఉండదు అడపాదడపా కొంచెం కొంచెం మధ్యలో వాళ్ళ మాట వీళ్ళు వినకపోవడం వీళ్ళ మాట వాళ్ళు వినకపోవడం లేకపోతే ఏదో పనుల వల్ల ఒకళ్ళ దూరం అవ్వడం జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత దూరము కొంచెం జరుగుతుంది అని ఉండడం అవుతుంది ఉండడానికి అవకాశం ఉంది సో కోపం రావడం చికాకులు అవన్నీ మామూలే అవి పెద్దంతా ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపించినప్పటికీ మీరు అది తాత్కాలికమే అని గ్రహించి చక్కగా ఆనందంగా ఉండండి ఏ ప్రాబ్లం లేదు మీరేమీ శత్రువులు అంతర్గత శత్రువులు ఏం కాదు మరి భార్య కాకపోతే కేతు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మాత్రమే కొంచెం కొంచెం మధ్య మధ్య విషయం మధ్య మధ్యలో మీకు బా వస్తాయి చికాకులు వస్తాయి మళ్ళీ వెంటనే మీరు కలిసిపోతారు ఏమి ఇబ్బంది పడాల్సిన పని అలాగే బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్లో కూడా వాళ్ళకి అంత ఇబ్బందికరంగా మంచిగా మంచిగా లేదా ఇబ్బందికరంగా ఉంటుంది నూతన వ్యాపారాలు చేయడానికి కూడా కొంచెం ఆచితూచి చేయండి మీరు ఎందుకంటే అవి అంత నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అంత మంచి కలిసి వచ్చే కాలం కాదు కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది మీ ఆరోగ్యం విషయం చూసుకుంటే ఆరోగ్య విషయంలో ఆరోగ్య విషయం గురువుడు మీకు మంచి పొజిషన్లో ఉన్నాడు నైన్త్ హౌస్లో ఉన్నాడు సో మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడవలసిన పని లేదు అందుకని సప్తం స్థానం మీకు ఆరోగ్య విషయం సో అష్టమం ధనుస్సు ధనుర్ రాశి వాడు గురుడు చాలా బాగున్నాడు కాబట్టి మీరు ఆరోగ్యం శ్రద్ధ వహించండి బట్ అంత తగినంత శ్రద్ధ వహించకపోయినా మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా వాళ్ళు బాగుంటే మీ పక్క వాళ్ళు బాగుంటే మీ స్నేహితులు బాగుంటే మీ వాళ్ళంత చల్లగా ఉంటే మీకు చాలు అని హ్యాపీగా ఉంటే తత్వం మీ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది సో దశమ స్థానం భాగ్యస్థానం భాగ్యస్థానంలో శని ఈ భాగ్యాధిపతి మీ వృషభ రాశి వాళ్ళకి మంచివాడు అండి ఎందుకంటే భాగ్య రాజ్యాధిపత్యము భాగ్యాధిపత్యం అంటే నైన్త్ హౌస్ లార్డ్షిప్ టెన్త్ హౌస్ లాడ్షిప్ వచ్చిన శని ఖచ్చితంగా మీకు మంచి చేసి తీరతాడు సో డోంట్ వరీ మంచిగా చేస్తాడు శని మంచివాడు మీ వృషభరాశి వాళ్ళకి శని ఎక్కడున్న రెండు హౌసులో ఎక్కడున్నా సరే యోగించి తీరతా తీరతాడు అనేది సందేహమే లేదు సో మీ భాగ్యశని ఏం చేస్తాడంటే ముఖ్యంగా ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళకి రాజకీయ పలుకుబడి పెరగడం వాళ్ళకి ఉన్నత పదవులు రావడం సంఘంలో గౌరవం రావడం వీళ్ళు మాట్లాడుతున్న స్పీచ్ జనాకర్షణలో ఉండడం జనాలను వీళ్ళు బాగా ఆకర్షించడం వాళ్ళ యొక్క జనాల యొక్క వీళ్ళ యొక్క మన్నల్లో ఉండడం ఎక్కువ జరుగుతుంది ఈ రాజకీయ రంగంలో వాళ్ళకి చక్కగా ఆనందవంతమైన కాలం ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు చాలా అభివృద్ధి ఉంటారు అభివృద్ధి పదంలో ఉంటారు అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా శని తోడ్పడతాడు ఖచ్చితంగా మీరు కష్టపడి చదివితే మాత్రం డెఫినెట్గా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా చాలా చాలా అవకాశం ఉంటుంది అక్కడ కూడా మీకు పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు అద్భుతమైన కాలం కాకపోతే మీరు కష్టపడి కష్టపడి చదవాల్సిందే అది రిజల్ట్స్ అనేది శని ఇస్తాడు ఇచ్చి తీరుతాడు ఏం పర్వాలా అలాగే ఈ వ్యాపారస్తులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ అందరి వ్యాపారస్తులు కూడా మంచి కాలం ఎందుకంటే భావం సని మంచి చేస్తాడు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి సినీ ఫీల్ సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి మంచి చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఈ స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయండి చాలా మంచి కాలం ఈ స్పోర్ట్సే కాదు చాలా దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి వీళ్ళే కాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి చక్కటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే తీర్థయాత్రలు చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఉంది ఆగస్టు సెప్టెంబర్లో యోగంలో ఉండే రవి బుద్ధుల వలన కానీ కాస్త మీకు ఇట్ట రవి గురుడు యొక్క బలం వలన పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మంచి సంబంధాలు వస్తే అద్భుతంగా పెళ్ళిళ్ళు చేయడానికి అవకాశం ఉన్నాయి మీరు పుణ్యక్షేత్రాలు చేయడం తీర్థయాత్రలు చేయడం అలాగే తల్లిదండ్రులు సేవ చేసుకుంటే ఈ శని ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు సేవ చేసిన వాళ్ళకి మరింత యోగిస్తాడు గురువులు సేవించిన తల్లిదండ్రులను సేవించిన వాడు శని ఏం చేస్తాడంటే పెద్దలు సేవించడం వలన శని మీకు యోగించి తీరతాడు అలాగే మీరు పీఠాధిపతులను కలుస్తారు మంచి మంచి రాణింపు ఉంటుంది గుర్తింపు పెరుగుతుంది అద్భుతంగా రాణించే కాలం అద్భుతంగా బాగుంటుంది ఫారిన్ కంట్రీస్ చాలామంది అన్ని విధాలుగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలామంది అంటే ఈ రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ వాళ్ళందరికీ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి బంధువులతో కాలక్షేపం చేయడానికి విందులు వినోద వినోదాల్లో పాల్గొనడానికి శుభకార్యాలు చేయడానికి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా సూచిస్తోందండి ఖచ్చితంగా మీ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంకా దశమస్థానంలో గురుడు యోగం అండి దశమస్థానంలో గురుడు యోగం అంటే మీ రాశి వాడికి అష్టమాధిపత్యం లెవెన్త్ హౌస్ లాట్షిప్ వచ్చింది రానివ్వండి సహజ శుభుడు గురుడు సో ఆ గురుడు ఎక్కడున్నా సరే మీకు మంచి చేస్తారు తప్ప ఎవరికైనా సరే ఏ రాశి వాళ్ళకైనా ఎక్కడున్నా మంచి చేస్తారు తప్ప చే చెడు చేయడు ఎందుకంటే సహజ శుభుడు సో మీకు దశమస్థానం ఉన్నాడు దశమస్థానంలో ఉంటే మీ ఉద్యోగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్లో మంచి ఉన్నత కలిగిస్తాడు మంచి రాణింపు ఉంటుంది గుర్తింపు ఉంటుంది మీరు రావాల్సిన సంపద ప్రమోషన్స్ అద్భుతంగా వచ్చి తీరుతాయి కానీ మీరు అంకిత భావంతో ఇంకోసారి చెప్తున్న అంకిత భావంతో శ్రద్ధతో మీ వృత్తి పట్ల చేస్తే వృత్తే దైవ భావిస్తే గురుడు మీకు ఇచ్చి తీర్తాడు శని కూడా శని హౌస్లో గురుడు ఉన్నాడు శనికి మిత్రుడు సో గురుడు సో గురుడు ఖచ్చితంగా మీకు మంచి ఉన్నతిని అద్భుతమైన రాణింపు చేస్తాడు అది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఐఏఎస్ ఐపిఎస్ రాసే వాళ్ళకి కూడా యోగవంతమైన కాలం మీకు కొచ్చి కొట్టి తీరుతారు గురుడు తీస్తా ఇస్తాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసే వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు బ్రహ్మాండం యోగిస్తాడు ఈ ఫైనాన్స్ కదా చాలా యోగించి తీరుతాడు బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తాడు సో మీరు చాలా మీరు మీ వంతు కృషి మీరు చేయడమే ఖచ్చితంగా దశ మీరు బాగా రాణించడానికి మంచి మంచి పనులు చేయడానికి కూడా ఆ గురుడు చాలా సహకరిస్తాడు ఫైనాన్షియల్గా మీకు అభివృద్ధి కలిగించి తీరుతాడు ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా సహనం ఎక్కువ వాళ్ళకి కోపం ఉండదు చాలా మంచివాడు తత్వం అంత సహనం మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు తొందరపడరు పడరు కంగారు పడరు కోపం రాదు అదే మీకు గొప్ప లక్షణం సో ఇన్ని విధాల క్వాలిటీస్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మీకు రాణించి తీరతాయి అంటే భాగ్యస్థానం అండ్ దశమస్థానం చాలా బాగుంది ఇంకా లాభస్థానం అండి లాభాధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నాడు అంటే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ కానీ అంటే బిజినెసెస్ కానీ లేకపోతే ఈ వీటిల్లో అంటే ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి తర్వాత ఈ కంప్యూటర్స్ రంగంలో వాళ్ళకి కూడా మంచి బ్రహ్మాండ ఉన్నతం ఉంది వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రమోషన్స్ కూడా వస్తాయి వాళ్ళకి అన్ని రంగాల ఎంప్లాయీస్ కూడా బాగుంటుంది ఈ లెవెన్త్ హౌస్లో టెన్త్ హౌస్లో ఉండడం వలన ఈ భాగ్యాన్ని ఎలా ఇస్తాడంటే వృత్తి మూలకంగా మీకు ఇచ్చి తీరుతాడు అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తుల్లో ఏ అవ్వచ్చు మంచిగా చేస్తే కష్టపడి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు కనుక చేస్తే గురుడు అటువంటి కారకడే ఈ లా డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఈ న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకి గురుడు చాలా పవర్ఫుల్ రాడ్ సో మీరు న్యాయంగా ధర్మంగా మంచిగా ఆలోచించే తత్వం మీకు ఉన్న ఉండబట్టి మీరు ఖచ్చితంగా సంఘంలో రాణించి తీర్తారు అందులో డౌటే లేదు ఇంకోటి ఏంటంటే చేస్తాను కుజుడు ఎక్కడున్నా మీకు యోగిస్తాడు యోగిస్తాడంటే మంచివాడు కాదు అయినప్పటికీ మీ స్థానంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డిసెంబర్ ఐదు తర్వాత దోషం మళ్ళీ మీ రాశిలోనే అంటే వృషభ రాశిలో రాశిలోనూ మకర రాశిలో కూడా దిగ్బంధంలో ఉంటున్నాయి ప్లానెట్స్ అన్నీ అపసవ్య దోషం ఏర్పడిపోతాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినట్టుగా దానివల్ల ఏంటంటే కొంత విపత్తు రాబోతోంది లేకపోతే విపత్తు అయితే కొంచెం మనకి ఇబ్బంది కలిగే వాతావరణం రాబోతుంది అంటే ఏంటంటే మీ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే భార్యాభర్తల మధ్య సాఖ్యత పెంచుకోండి ఎటువంటి పరిస్థితులనూ పోట్లాడుకోవద్దు ఎందుకంటే ఈ కాచరప దోషం వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా చాలా డిసెంబర్ ఐదు తర్వాత ఉండడానికి ఉన్నాయి కాబట్టి అత్యంత శ్రద్ధతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్య విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ భార్యాభర్తల మధ్య విషయంలో పార్ట్నర్స్ విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోండి ఏం పర్వాలా మీక భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు వెంకటేశ్వర స్వామి కాపాడుతాడు సో మీరు ముఖ్యంగా ఏమాత్రం అవకాశం ఉన్నా కాసరపదో వర్షం కోసం మీరు పూజలు చేయించుకోండి మీ మీ ఊళ్ళోలో ఉన్నా కూడా శుభ్రంగా పూజ చేయించుకోండి లేదా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసు కదండి శ్రీశైల శ్రీశైలంలో ఒకటి తర్వాత కాళహస్తిలో కాలహస్తులో రావు రాహుకేతులు పూజ చేయించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీరు చేంజ్కు తీరితే భార్య భర్తల మధ్య విషయంలో కానీ తర్వాత మిగతా మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఎక్కడ ఏ విధంగా మనస్పత్రలు రాకుండా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు రాహుకేదల పూజలు ఒకవేళ అవసరం అవకాశం ఉంటే మొత్తం నవగ్రహాలు అన్నిటికీ ఒకసారి పూజ చేసుకుంటే మొత్తం దోషాలు అన్నీ పోయి మీరు శుభ్రంగా బ్రహ్మాండంగా అన్ని విధాలుగా ఎదుగుదల ఉంటుంది మీకు సో మీరు ఇవన్నీ పూజలు ఇవన్నీ పాటిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గా దేవుడి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని పార్వతీదేవిని వదలకూడదు మీరు వాళ్ళే మిమ్మల్ని చాలా కాపా సో వాళ్ళని వదలకుండా చండీ హోమం కుంకుమ పూజ ఆ విధంగా పార్వతీదేవిని కూడా మీరు ఎంత విధంగా పూజిస్తారు శివాభిషేకాలు శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పూజలు చేయించినా సరే శివుడి అభిషేకం ఉండేది అది రాణించదు మీ రావుకాల సర్పదోషాన్ని కూడా శివుడి యొక్క పూజలు అందే మీకు ఏమేమి ప్రాబ్లం ఉండదు జరగదు సో మీరు కొంతమంది అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో రావుకేతులు శివలింగాలు ప్రతిష్ఠించారు అక్కడ మీరు చేసుకున్నా సరే ఖచ్చితంగా మీ దోషాలు అన్నీ పోతాయి ఎందుకంటే డిసెంబర్ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి మీరు ఎప్పుడు అవ్వకర్లేదు ఆ తగిన సలహాలు అవన్నీ మీకు ఉంటాయి ఖచ్చితంగా మీరు రాణిస్తారని నేను సూచిస్తాను ఇలాంటి మరిన్ని సరికొమ్మ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి